ఫిబ్రవరి మూడు నుంచి రాష్ట్ర శాసనసభ శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి వి నరసింహాచార్యుడు శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు ఎనిమిదవ సెషన్లో నాలుగవ సమావేశాలు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు అదే రోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిసిందే సభ ఎన్ని రోజులు నిర్వహించాలి ఎన్ని బిల్లులు ప్రవేశపెడతారు ఏ ఏ అంశాలపై చర్చ ఉంటుంది తదితర విషయాలపై మొదటి రోజే స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీలో శాసన మండలి చైర్మన్ అధ్యక్షతన శాసన మండలిలో జరిగే బిఏసీ సమావేశాలు నిర్ణయం తీసుకోనున్నారు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శనివారం ప్రగతి భవన్లో ఆర్థిక మంత్రి టి హరీష్ రావుతో సహా పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు గత కొన్ని రోజులుగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్పై కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే బడ్జెట్ రూపకల్పనలో తీసుకోవాల్సిన చర్యలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రాధాన్యాలపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు తెలిసిందే వివిధ శాఖలకు గత బడ్జెట్లో కేటాయింపులు చేసిన వ్యయం తదితర అంశాలపై నివేదికలు తెప్పించుకొని సమగ్రంగా చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం